తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో కోటనందూరు గ్రామంలో బీజేపీ కాకినాడ పార్లమెంటరీ బీజేపీ పార్టీ కార్యదర్శి పల్లా రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ పార్లమెంటరీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ మొదటి గత 5 సంవత్సరాలు విజయవంతంగా ముగించుకుని రెండవ సంవత్సరంలోనికి అడుగుపెట్టిన సందర్భంగా దేశంలోని గ్రామ గ్రామాన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ నిరుపేద ప్రజలకు బియ్యం కూరగాయలు పళ్ళు బెల్లం పామాయిల్ పప్పులు వంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి శానిటైజర్ మాస్కులు ఉపయోగిస్తూ ధైర్యంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తుని బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు ఆకెళ్ల శాస్త్రి, బీజేపీ పార్టీ లీగల్ అడ్వైజర్ ప్రగడ చక్రరావు, మండల బీజేపీ పార్టీ నాయకులు లోవరాజు, కార్యకర్తలు సతీష్, సూరిబాబు, నాగరత్నం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ పార్లమెంటు జిల్లా పరిధిలోని తుని నియోజకవర్గంలో కోటనందూరు గ్రామంలో మా బీజేపీ జిల్లా సెక్రటరీ అయిన పల్లా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కాయగూరలు అదేవిధంగా బియ్యము నిత్యావసర వస్తువులు గ్రామస్తులకి పేదవారికి ఇవ్వడం జరిగింది. మోడీ గారు ప్రభుత్వం వచ్చి 7 ఏళ్ళు పూర్తయింది. మొదటి టర్మ్లో 5 ఏళ్ళు పూర్తి చేసుకుని 2వ టర్మ్లో 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో సంబరాలు అయ్యి చేసుకోకుండా మా తుని నియోజకవర్గ నాయకులు మా ప్రగడ చక్రి గారు అదేవిధంగా ఆకెళ్ళ శాస్త్రి గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. తప్పకుండా వ్యాక్సినేషన్ వేయించుకోండి. ఈ లోపల సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తా మాస్కులు వేసుకుంటా సురక్షితంగా ఉండమని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.